వెల్కమ్ టు యాంటిక్ వ్యూ అక్షయ తృతీయను అక్తి లేదా అఖాతీజ్ అని కూడా పిలుస్తారు వివాహాలు కొత్త పెట్టుబడులు లేదా వెంచర్లు బంగారాన్ని కొనుగోలు చేయడం కొత్త ప్రారంభాలకు ఇది అత్యంత పవిత్రమైన రోజు అక్షయ తృతీయ అనేక ఇతిహాసాలు మరియు కథలతో ముడిపడి ఉంది శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను సమర్పించిన వాటిలో ఒకటి భగవాన్ విష్ణువు యొక్క ఆరవ అవతారం అయిన పరశురాముని జనన వేత యుగం ప్రారంభం కావడం మూడవ పురాణంగా చెప్పవచ్చు ఈ పురాణాలే కాకుండా అక్షయ తృతీయను అదృష్టం విజయం మరియు అదృష్టానికి సంబంధించిన రోజుగా కూడా పరిగణిస్తా అందుకే చాలామంది ఈ రోజు బంగారం లేదా ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఎందుకంటే బంగారం సంపద స్వచ్ఛత మరియు శ్రేయస్కు చిహ్నం విష్ణువు లక్ష్మీదేవి గణేశుడు మరియు కుబేరుడిని ప్రార్థించడం ఈ రోజు ప్రత్యేకత మీరు ఏప్రిల్ ఇరవై రెండు ఉదయం ఏడు నలభై తొమ్మిది నుండి ఏప్రిల్ ఇరవై మూడు ఉదయం ఐదు నలభై ఎనిమిది గంటల మధ్య బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు ఇదే ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది ఇచ్చిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ అక్షయ ట్రూటియా శుభాకాంక్షలు